ఒకసారిగా చర్చ చేసుకోవచ్చు. ఇదే సాత్విక ఆటంకం. మర్యాదగా మన పని ఆపే ప్రయత్నం చేస్తారు కొంతమంది. వాళ్ళు మన స్నేహితులే, మన బంధుమిత్రులే, గౌరవమే, ఆపేస్తారు. ఈ అతి గౌరవాలు మర్యాదలు మనని కొంప ముంచేస్తాయి. ఎలాగో తెలుసా, మర్యాదగా ఆపడం అంటే ఓ 5 లక్షల మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో వెయ్యాలి, బ్యాంకులో వెయ్యాలనుకున్నాం, ఓ బ్యాగ్లో పెట్టుకున్నాం, బయలుదేరాం, వెంటనే వెళ్ళి బ్యాంకులో వేసేయాలి, తర్వాతే మిగిలిన పనులు చూసుకోవాలి. కానీ మన వాళ్ళు బండి వేసుకు బయలుదేరతాడు, దారిలో ఫ్రెండ్ దొరుకుతాడు, వీడు బండి వాడు ఫ్రెండ్, వే చాలా కాలం అయింది రా నిన్ను కలిసి, ఎంత దాదా టీ తాగుతుందా, టీ తాగుతుందా అంటాడు. ఈ పక్కన పానీపూరి బాగుంటుందా, మనం కాలేజీ రోజుల్లో పానీపూరి తిన్న మళ్ళీ తినలా, నువ్వు వచ్చావు అంటాడు. వీడు కూడా ఆ మైకంలో పడిపోతాడు, 5 లక్షల బ్యాగ్ ఉంది వీడి దగ్గర, అది పట్టించుకోడు. పానీపూరి బండి దగ్గరికి పెడతాడు, ఈ బ్యాగ్ బండి మీద పెడతాడు, 4 పానీ 4 పూరీ తింటాడు. తర్వాత పానీపూరిలో ఉంటాయి, ఈ బ్యాగ్ ఉండదు ఇక్కడ, ఎవడో పట్టుకుపోతాడు. 2 లక్షల రూపాయలు డబ్బు నీ దగ్గర పెట్టుకుని టీ కొట్టు దగ్గర పానీపూరి దగ్గర ఆగితే ఎలాగే, కానీ ఆ ఫ్రెండ్ అని అనడానికి వీల్లేదు, సత్వగుణం అని మంచివాడే సరదాగా ఆపాడు, నీ మీద ప్రేమతో ఆపాడు, అతను నువ్వు డబ్బు పట్టి కడుతున్నావు అన్న విషయం అతనికి తెలియదు. మామూలుగా అన్నాడు, మనమే ఏం చెప్పాలి, నేను ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, ఇప్పుడే వస్తాను కదా, నువ్వు ఇక్కడే ఉండు అని వెళ్ళిపోయి బ్యాంక్కి వెళ్ళి ఆ 5 లక్షలు వేసేసి అప్పుడు వచ్చి పానీపూరి కాకపోతే మొత్తం గంగా యమున కలిపి తాగు ఎవడొద్దు అన్నాడు. మళ్ళీ అలాగే చెప్పాలి, ముఖ్యమైన పని. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, 5 లక్షలు ఉన్నాయరా బాబు, మా నాన్నకు అసలే కోపం ఎక్కువ అని అంటాడు. ఈ అరుపు ఫ్రెండ్ వినడు, పక్కవాడు ఎవడో వింటాడు, 5 లక్షలు ఉన్నాయని నేను ఎవడు చెప్పమన్నాడు, బ్యాంకులో వేయమని చెప్పారు, కానీ ఊరంతా ప్రచారం చేస్తావా, ఫ్లెక్సీ పెట్టి మన దగ్గర డబ్బు బంగారం లాంటివి ఉన్నప్పుడు వాటిని చెప్పే ప్రయత్నం చేయకూడదు. ఆ బయట రైల్లో కొంతమంది చూడండి, సంచులు సర్దుకుని కూర్చొని ఆ బ్యాగ్ జాగ్రత్తగా చూసుకోండి, ఆ బ్యాగ్ ఒకటి జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు సెంట్ వేస్తుందండి, దొంగ సరిగ్గా ఆ బ్యాగ్ చూస్తాడు వీళ్ళు ఆయన చూడడం. ఈవిడే బాత్రూమ్కే పెడుతుంది మధ్యలో, బ్యాగ్ చూస్తూ ఉండండి అని ఇంత పొడుగు అరుస్తుంది ఇక్కడ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలాగా. ఈవిడ చూస్తున్నానని చెప్పాను కదా నువ్వు వెళ్ళు సంత అంటాడు ఆయన. ఈ సంత వాడికి వినపడింది, వాడు చూస్తాడు, ఇక మీరు చూడక్కర్లేదు, మన దగ్గర బంగారమో డబ్బో ఏదో ఉన్నప్పుడు దాన్ని ఓ చోట దాచుకుంటాం, ఆ విషయం అక్కడ వదిలే, నీకు గుర్తుందిగా, ఊరికి ప్రదర్శన చేయక్కలా లేదు చెప్పక్కల, ఇది నేర్చుకోవాలి. సుందరకాండ నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందండి. మైనాకుడు మర్యాద అయిన ఆటంకం, అతను నిజంగా మోసమేం లేదు మర్యాద కోసం, కానీ హనుమంతుడు ఏమన్నాడు అంటే, నేను చాలా ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, మా నాన్నగారు నీకు ఉపకారం చేసిన మాట నిజమే కావచ్చు, నాకు నువ్వు ఉపకారం చేయొచ్చు, కానీ నన్ను ఆపకు, చాలా ముఖ్యమైన పని, ఏమిటో చెప్పరా, ఏమిటో చెప్పడు అనవసరం, నేను పెడుతున్నాను, నేను వచ్చాక చూస్తాను కదా, ఇగో నిన్ను ముట్టుకుంటున్నాను, ముట్టుకుంటే మీ ఇంటి దగ్గర ఉన్నట్టే అనుకో, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టే. ఆయన ఆయన ఒకసారి ఇలా కింద కానీ మంది ముందుకు ఎగిరిపోయాడు. సాత్విక ఆటంకాన్ని ఎదిరించే విధానం అది. మర్యాదని మర్యాదగానే ఎదుర్కోవాలి, వాళ్ళని అవమానించకూడదు. అదేమిటో ఇదేమిటో సంసారం మొదలెట్టి 37 ఏళ్ళైనా ఇప్పటికి అర్థం కాలేదు. అది ఇది తప్పితే మిగిలినవన్నీ అర్థం. చివరికి సరే నవ్వుకున్నా దాని తత్వంతో ముగిద్దాం, మంచి సందేశం ఇవ్వాలి. నిజానికి అది ఇదే తత్వం. వేదములు కూడా పరబ్రహ్మ పదార్థాన్ని గురించి భగవంతుడి గురించి ఏ మాట చెప్పలేక తత్ అన్నాయి. తత్ అంటే అదే, అదేమిటో వానికే అర్థం కాదు, మనకే అర్థం. తత్వం మసి అన్న అంటే అది నువ్వు అవుతున్నావు, అది నువ్వు తెలిస్తే కదా ఏమిటో, లేదా తత్వం చెప్తాం, తత్వం మసి అర్థమైతే తత్వం మసి, అర్థం కాకపోతే తత్వం మసి. అందుకని తత్ అనేది వారికే అర్థం కాలేదు నాయన, వెళ్ళిన వాళ్ళకి మనకి ఏమర్థం అవుతుంది, అది ఇది అర్థమైన వాడు ఒక క్షణం సంసారంలో ఉండదు. అది అర్థం కాలేదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఇంకోటి మనమేమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి వారు మనతో సంసారం చేస్తున్నారు, అర్థమైతే క్షణంలో వదిలేస్తారు మరి. అర్థం కానివన్నీ జీవితంలో చాలా ఉండాలి, అలా ఉండాలి. మా పిల్లలు చూడు తెలుగు పాటలు వింటారు, హిందీ పాటలు వింటారు, ఎందుకంటే అర్థం కావు కదా, ఆ మ్యూజిక్ ఆ బయట, ఎందుకంటే తెలుగు పాటల్లో కూడా ఏమొచ్చి అర్థం కాకుండా చేస్తుంది, సాహిత్యం కనపడట్లేదండి. నిజంగా నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి, ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం అనగానే చెయ్యొచ్చు దండం పెట్టాను, హాల్లో కూర్చొని చెయ్యొచ్చు దండం పెట్టాను. ఆ కవి ఎవరు నాకు తెలియదు కానీ మహానుభావుడు చిత్రబోస్, ఎంత మంచి పాట, ఎవడు ఎన్నిచ్చాడు డమ్ 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 మ్యూజిక్ పెడుతున్న పవన్ కళ్యాణ్ గంతనే సరిపోయాయి, పాట ఎన్నిస్తే కదా మనం దానికోసం పెడతాం కాబట్టి. పిల్లలేదో గంతులు వేస్తుండే నేను, ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం ఆకాశంలో ఆకాశం అమ్మా ఏది అది నువ్వు అవుతుంది, ఆనందం అల్లరి చేస్తే అది నేనవుతాను, ఎంత మాట అండి ఇది, ఏం కవిత్వం, ఎంత కవిత్వం అండి, ఇక్కడ చచ్చిపోయింది కవిత్వం, అక్కడ చచ్చిపోరా, రసజ్ఞత చచ్చిపోయింది కవిత్వం, చచ్చిపోయింది రసజ్ఞత చచ్చిపోయింది,
కవిత్వాన్ని మెచ్చుకునే వాళ్ళు లేవు. ఆయన ఈ పాట రాసింది ఆయనే, బన్ని 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 నిన్ను ఇది రాసింది నిన్ను చూస్తే జాగ్రత్త చూడండి అందువల్ల కలుగుతాయి. ఇన్ని జాగ్రత్త ఒప్పుకున్నాం తర్వాత అన్ని కాదు అవి కావాలి కొన్ని వెళ్ళెప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే తొందర ఆ పిన్నికి ఎందుకు తొందర పనిలేక పేరటానికి వచ్చే మనిషి ఇన్ని వెళ్ళిందిగా బాబాయ్ చేశాడుగా ఎందుకు గొడవ ఇక్కడ దిక్కుమాలింది అంటారు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ చున్నీ వర కవిత్వం అలాంటి బయట జారినా ఇలాంటి చున్నీ ఏదో ఒకటి జారుతోంది ఇక్కడ ముందు ఏమి ఉండవు ఏమైనా ఉంటే కదా. పూర్వం బయట జారడం మీద కొన్ని వేల పద్యాలు రాశారు, ఈ మధ్య చున్నీ జారడం మీద రాశారు, ఇక ముందు రాయలు ఎందుకంటే టీషర్ట్ వచ్చాక జారేది లేదు. ప్రత్యేకించి చూసేందుకు లేదు గొడవ ఎప్పుడు చూస్తూనే ఉన్నాగా. అందుకని ఇప్పుడు కుర్రాళ్ళకి పెళ్లి కాగానే వెనక్కి రావడం ఖాయం. ఇక్కడ దాస్యం ఏదైనా ఉంటే కదా అని బయట పెట్టాం. ఇప్పుడు అందుకనే అలవాటు చేసుకోవాలి. గంభీరమైన మాట చెబుతున్నా దయచేసి యువతరం గుర్తుపెట్టుకోండి. గుప్పిడ మూసిందే సంస్కృతి అంటేనే మన సంస్కృతిని గమనించండి. అమెరికన్ సంస్కృతి అంతా ఓపెన్ కల్చర్, అన్ని బహిరంగమే, ఏది దాచుకోరిక. కమ్యూనిస్టు దేశాల్లో సంస్కృతి మొత్తం గుప్పిడ మూసేసి ఉంటుంది, ఏమీ బయట పెట్టరు. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి రెండున్నర వేళ్ళు మూసి రెండున్నర వేళ్ళు తెరిచిన ఆచరణ సంస్కృతి మనది. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ, రెండున్నర మూసాం రెండున్నర తెరిచాం. ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. విచక్షణ జ్ఞానమే భారతీయ సంస్కృతి. ముందు రోజు ఆచరణ కేశవాయ అంటే ఆచరణ అంటే ఇది కోణం. రెండున్నర వేళ్ళు మూసాం రెండున్నర తెరిచాం అంటే జీవితంలో తెరిచేవి తెరవాలి మూసేవి ముయ్యాలి. నేను మొత్తం తెరుస్తాను చూసేది రేవండి, నేను మొత్తం మూసేసాను, ఈ మీద మాకేం ఆసక్తి. సాహిత్యం అయినా అంతే సంస్కృతి అయినా చీర కట్టడం దగ్గర నుంచి శాస్త్రోపనిషత్తుల వరకు మనం పోషిస్తున్నది అదే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. విచక్షణ జ్ఞానం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విచక్షణ ఎప్పుడు మానవ మేధాశక్తిలో ఉంటుంది, ఏ గ్రంథాల్లో ఉండదు అది మనం ఆలోచించుకోవాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నిటికీ పుస్తకాల ప్రకారం చేయలేం కదా. అది సంస్కృతి, దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా. ఆసారం మగు కావ్య వర్షములలో ఆసారమే లేదుగా, ఆస్కారమే లేదుగా, తీసారమ్మును కోల్పడంగా, తీసారమ్మును కోల్పడంగా అట్లా అంట నాసా నయగరగతి. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా, తీసారమ్మును కోల్పడంగా. సరే తీసారం మార్చండి. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా, ప్రాసాదములు కూలగా. ఎందుకు మార్చారో కాసేపు ప్రాసాదములు భవనాలండి. ఆస్కారమే లేదుగా, ప్రాసాదములు కూలగా. భారతీయ సంస్కృతిలో ప్రాసాదము అంటే కేవలం బిల్డింగ్ కాదు, ప్రసాదం అనే మాట నుంచి ప్రాసాదం వస్తుంది. మన ఇల్లు ఇల్లాలు భర్త పిల్లలు సమస్త జీవితాన్ని దైవ ప్రసాదంగా మనం భావిస్తాం. తిరుపతి లడ్డు మన చేతిలో పడితే కళ్ళు మూసుకుని బా ఆస్వాదిస్తాం తప్ప ఇందులో కిసిమిస్తుందా మిసిగిస్తుందా కింద పడిందా మీద కింద పడినా కూడా మళ్ళీ కళ్ళకద్దుకు లోపలేసుకుంటాం. జీవితం కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే ఉద్యోగం, అదే జీతం, ఏది మారదు. నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగా ఇది మారిపోతే బాగుండదు, అది మారితే పోతుంది, ఇలాంటి వెరు కోరికలు కోరితే నిన్నే మార్చేస్తాడు దేవుడు. ఒక రిటైర్ అయిన మాస్టర్ ఉన్నాడు, ఆయనకి అయిపోయాడు కదా అని భార్య చెప్పింది. ఏమండి ఎలాగో రిటైర్ అయ్యారు కదా, ఏదో కాస్త ఆధ్యాత్మికంగా ఉందాం, దేవుడు పూజలు చేసుకుందాం, కాస్త ఇంట్లో ఎంతకాలం ఏదో సభలు సమావేశాలు జరిగారు దోశ అంతా ఇక ఏమైనా ఇంట్లో ఉండండి. సరే ఉన్నాడు, ఇద్దరు కలిసి బాగా వ్రతాలు పూజలు నవ్వులు అన్ని చేశారు. వాళ్ళకు ఒకసారి శివుడు కనపడ్డాడు ప్రత్యక్షం. బోడాశంకరుడు కదా తేలిగ్గా వచ్చేస్తాడు, ఎక్కువ తపస్సు చేయక్కల. వచ్చేస్తే ముందు భార్యను అడిగాడు, అమ్మా నీ వల్ల ఈయన చేశాడమ్మా, నీకు ఏం కావాలో కోరుకుంటే. ఆవిడ చాలా మర్యాదగా, మాకేం పెద్ద డబ్బులు లేవండి, మా ఆయన అక్రమంగా సంపాదించడం తెలియదు సక్రమంగా సంపాదించడం తప్ప, అందుకని డబ్బులు లేవు, మాకు అన్ని తీర్థయాత్రలు చేయాలనుంది, అంచేత ఏదన్నా ఉచితంగా ఓ టికెట్ ఇప్పించండి, ఎవడో టీసీ పట్టుకోకుండా రైళ్లు విమానాలు రైళ్లు ఓడలు ఏం ఎక్కినా సరే, అందుకని మాకు టికెట్ ఇప్పించడం తీర్థయాత్ర చేస్తాం, మా ఆయనతో కలిసి నాకు తీర్థయాత్ర చేయాలని అడిగింది. వెంటనే తదాస్తు అన్నాడు. వెంటనే భర్త దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా నీ కోరిక కూడా అదేనా, ఇంకేమైనా ఉందా అంటే కొంచెం పక్కకి రండి అన్న, శివుని సైడికి రమ్మనండి. మహానుభావుడు మామూలు వాడు కదా, మేస్టర్ కదా, శివుని పక్కకి రమ్మని. నాకు నాకంటే 30 ఏళ్ళు వయస్సు తక్కువ అమ్మాయితో యాత్ర చేయాలి,
ఆత్మాన్ని కోరిక అందరికీ ఆవిడేమో చక్కగా భర్తతో కలిసి తీర్థయాత్ర కూడా వీడు అలా కాదండి. నాకంటే 37 తక్కువ అమ్మాయితో తీర్థయాత్ర చేయాలండి. శివుడు తెలుగు తక్కువవాడు కాదు కదా, తదాస్తు అన్నాడు. శివుడు వెళ్ళాడు. వీడికి 60 ఏళ్ళలో 90 ఏళ్ళు వచ్చాయి, మొత్తం నిలిచిపోయాయి. గడ్డాలు వచ్చాయి, మీసాలు వచ్చాయి, అన్ని దండబడ్డాయి, మొత్తం పళ్ళు ఊడిపోయి కర్ర చేతికి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి 60 అంటే 37 తక్కువేగా వీడి కోరిక తీర్చండి. అట్లాగా నీటి వాత పెట్టమంటే ఇదే దిక్కుమాలి కోరికలు కోరవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి.